గత పదేళ్లలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి జరిగిందని సాగు తాగుడికి ప్రాధాన్యం ఇచ్చామని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. నిజామాబాద్ బోధనలో విలేకరులతో కవిత మాట్లాడారు. మహిళా బీడీ కార్మికులకు సౌభాగ్యపదం వర్కిచ్చు చేస్తామన్నారు. బీఆర్ఎస్ మేనిఫెస్టో చూసి ప్రతిపక్షాల మైండ్ బ్లాంక్ అయిందని కవిత మండిపడ్డారు. బీసీల గురించి తెలంగాణకు వచ్చి రాహుల్ ప్రియాంకలకు చెప్పేదేమీ లేదని ఇక విమర్శించారు. లేరా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అన్నాడు, ఎందుకోసం మాట్లాడలేదు మరి, ఎందుకు ప్రైవేట్ అవుతుందని చెప్పలేదు. ఇక్కడ సుదర్శన్ రెడ్డి గారు ఎప్పుడన్నా అడిగిందా, మాట్లాడిందా? మన ప్రభుత్వం రాకముందు ఆలోచన చేసినాం, మనం అనుకున్నాం ఖచ్చితంగా పనిచేద్దాం, మనం ఎట్లయితే రిపేర్ చేయాలనుకున్నాం. మన ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత 5 సంవత్సరాలు ప్రతి పంటకు రైతులకు షుగర్, రైతులకు అప్పుడు చెరుకు వేసుకున్న రైతులకు ఫ్యాక్టరీ వాళ్ళు పైసలు ఇచ్చినా ఇవ్వకుండా ప్రభుత్వం తరఫున మనం పైసలు కట్టించినాం. కార్మికులకు వాళ్ళ జీతాలు ఇచ్చిన ఇవ్వకుండా ప్రభుత్వం తరఫున 18 కోట్ల నిధులు నేను షకీల్ అన్న కలిసి ఇప్పించుకున్నాం రామన్న దగ్గరికి పోయి. అదే విధంగా ఆ ప్రైవేట్ వ్యక్తి సతాయిస్తున్నాడు అన్నటువంటి సందర్భంలో చెప్పినాం రైతులకు, మీరు తగ్గించుకోండి పంట, వీడు ఏటేటో వేసేటట్టు ఉన్నాడు అని చెప్పా పెట్టకుండా వాళ్ళు లాకౌట్ చేసి ఎన్సీఎల్టీలో వేస్తే ఆ సీజన్లో వేసిన పంటలో కూడా రైతులకు నష్టం రాకుండా రైతులందరూ మహారాష్ట్రకు చెరుకు తీసుకపోతే ట్రాన్స్పోర్టేషన్ ఛార్జీలు కట్టించిన ఏకైక ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం కాదా అని చెప్పి ఇవాళ నేను మీ అందరికీ కోరుతా ఉన్నాను. కంటోన్మెంట్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి